నో ల్యాగ్, ఓన్లీ డైలాగ్. సూటి పోటి మాటలు కాదు, సూటిగా పోటీగా డైనమైట్ లా పేలుతున్న డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. గౌరవ నరేంద్ర మోడీ గారి ద్వారానే మా వర్గీకరణ లక్ష్యం నెరవేరుతుందనే ఒక విశ్వాసంతో ఉన్నాం. ఆయన చొరవతోటే మాదిగల ప్రాతిధ్యం పెరుగుతుందని మేము భావిస్తున్నాం. లక్షలాది మంది మాదిగల జీవితాలను బుగ్గిపాలు చేసింది 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు 3లో లోక్సభ సీట్లలో 3లో 2 మాలలకే కాంగ్రెస్ ఇచ్చింది, 2 ఒక బైన్లా అండ్ ఒక మాలకు బీఆర్ఎస్ ఇచ్చింది. 3లో మాకు మా జనాభా పరంగా తెలంగాణలో 75% మాదిగలు ఎస్సీలో, 3లో మాకు 2 రావాలి న్యాయబద్ధంగా. మేము 3 కూడా కోరుకోలేదు. 3లో 2 రావాల్సిన చోట మాకు కాంగ్రెస్ అయినా ఒకటే, బీఆర్ఎస్ అయినా ఒకటే అనే విషయం అర్థమవుతుంది. అంటే మాదిగల జనాభాకు అనుగుణంగా కూడా వాళ్ళు ఇవ్వట్లేదు అనేసి రుజువుతుంది. కానీ బీజేపీ ఆ స్థానంలో 2 ఇస్తుందనే విషయం కూడా మేము భావిస్తున్నాం. ఇక్కడ మా రాజకీయ ఎదుగుదల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే, ముఖ్యంగా బీజేపీలోనే ఉన్నదనే విషయం స్పష్టంగా రుజువు అవుతుంది. భారతీయ జనతా పార్టీ అంటేనే మనవాద పార్టీ, దళిత వ్యతిరేక పార్టీ, దళితులను అసహించుకునే పార్టీ, దళితులను గడప బయట పెట్టే పార్టీ. అటువంటి భారతీయ జనతా పార్టీతో అంటగాగి కాంగ్రెస్ పార్టీకి మరకలంటిస్తావు. తనకి ఏర్పాటు చేస్తానన్నాడు, ఏర్పాటు చేశాడు. అదే సమయంలో సుప్రీంకోర్టులో విచారణ లేటు కాకుండా ప్రారంభించేటట్టుగా సహకరిస్తా అన్నాడు. సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కేంద్రం వాదిస్తుందని చెప్పేశాడు. ఇప్పుడు కమిటీ బాడ్డది, సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆ విచారణలో సుప్రీంకోర్టుకు కేంద్రం చెప్పేసింది, ఇక మిగిలిన జడ్జిమెంటే కదా. కాబట్టి 100 రోజులు ఎవరు అన్నారు కానీ నరేంద్ర మోడీ గారు అనలే. కానీ ఆయన వచ్చిన 100 రోజులు మాత్రం అనుకున్న వైపు ముందుకు సాగిందని మేము అనుకుంటున్నాం. తదుపరి పరిణామాలు ఏమన్నా కేంద్రం చూసుకుంటుంది. ఆ విశ్వాసం గౌరవ నరేంద్ర మోడీ గారి అయితే మాకు ఉన్నది, 100కు 1000% ఉన్నది. ఆయన తప్ప వర్గీకరణే కాదు కొన్ని సమస్యల పరిష్కారం ఎవరు చేయరు. ఆ 341A ఆర్టికల్ను అమెండ్మెంట్ చేయమని, సవరించమని గర్వంగా చెప్తా ఉన్నాం మేమందరం. కాంగ్రెస్ పార్టీయే మొదటి అడుగు వేసింది, అది మేము చెప్పడం కాదు. గౌరవ, మా అందరికి ఇష్టమైన నాయకుడు మందాకృష్ణ మాదిగ గారే స్వయంగా రాసినటువంటి లేఖ. శ్రీ మందాకృష్ణ మాదిగ ఫౌండర్ ప్రెసిడెంట్. కాంగ్రెస్ పార్టీ తప్ప మాదిగలకు శరణ్యం లేదు, పరమావధి లేదు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే మనకు చట్టబద్ధంగా న్యాయం ధర్మం చేస్తుంది అని మందాకృష్ణ గారే చెప్పినటువంటి విషయాలను మీకు సాక్ష్యంగా సందర్భోచితంగా తెలియజేస్తా ఉన్నాం. 10 సంవత్సరాలు మోడీ గారు ప్రధానమంత్రి, నేను 5 సంవత్సరాలు ఎంపీ, బండి సంజయ్ గారు 5 సంవత్సరాలు. నేను చేసినటువంటి కార్యక్రమాలు నేను చెప్తాను. వారు జాతీయ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చినారు, అంగన్వాడీ కేంద్రాలు డబ్బులు వస్తున్నాయి, గ్రామాల్లో పట్ట చెట్లు పెట్టినాం, ఇవి ప్రతి గ్రామంలో పోస్టర్ తీసుకొని చెప్తున్నాం. అవి బండి సంజయ్ గారు పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి పథకాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి గల్లావట్టి ఎందుకు అడగలే? నేనే వరకొచ్చిన పోటీ కానీ స్మార్ట్ సిటీ కానీ కేంద్రం నిలిస్తే దారి మళ్ళిస్తున్నావు. కేసీఆర్ ఎందుకు దారి మళ్ళిస్తున్నావు? కేంద్రం లేఖ రాస్తుంది, మన ఇజ్జత పోతుంది, కరీంనగర్ ప్రజలను అన్యాయం చేస్తున్నామని చెప్పి ఈ స్వయం ప్రకటిత మేధావి ఎందుకు మాట్లాడలే? ఈ నిధులు ఎట్లా వచ్చినాయి? బండి సంజయ్ స్మార్ట్ సిటీ స్టాండ్ కమిటీ మీటింగ్ లో బండి సంజయ్ కొట్లాడి వార్నింగ్ ఇస్తే ఇవాళ నిధులు స్మార్ట్ సిటీ నిధులు కేంద్రం ఇచ్చిన నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ వచ్చింది. నీ గొప్పతనం కాదు, మా గొప్పతనం. మీ పార్టీ కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నది, మీ పార్టీ ప్రధానమంత్రి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం పనులు చేశారని చెప్పి నేను ప్రశ్నించదలుచుకున్నాను. అభివృద్ధి పైన చర్చ పెట్టారు. నేను వ్యక్తిగత దూషణలు కడుగుచ్చని మాట్లాడాను. ఈ తిట్ల వర్షం మంచిది కాదు. నేనేం చేస్తా, మీరేం చేస్తా, మీకు నా ఆలోచన ఏంది, నాకు నా ఆలోచన. కేంద్రం ఇచ్చే లేఖ నీకు ముట్టింది కదా, నువ్వు ఎందుకు రిప్లై అయ్యకుండా ఆపినావు? మాట నువ్వే వరకొచ్చా అంటున్నావు కదా, మరి నీ కేంద్రం దారి మళ్ళిస్తే ఇన్ని సంవత్సరాలు ఏం చేసినావు? నువ్వు ఏం పిక్కినావు? 2 సంవత్సరాలు ఈ నిధులు ఏడిపోయినాయి. బండి సంజయ్కి మాట్లాడే అర్హత ఉన్నది. నేను పక్క లోకల్ లేను, నువ్వు లోకల్ కాదు కాబట్టి స్మార్ట్ సిటీ పైసలు వినా పడుచుకోవు. జాతీయ రాజధానిలో కేంద్రం లేఖ రాసి ఇష్టపడతావు, దాని ప్రయత్నం చేయవు. నీకేం అవసరం? లోకల్ కాదు కదా, నువ్వు విట్టువరిగిన కాదు, ఇక్కడ ఉండటం కాదు. లక్షణంగా 100,000 ఓట్లతో ఓడగొట్టి నేను. కరీంనగర్ లో మొదలు గాడుపు పిలుచుకున్నది నేను, కరీంనగర్ హాస్పిటల్ లో మా అమ్మ నన్ను అన్నది, కరీంనగర్ లో మొదటిగా మంచినీళ్ళు లాగింది నేను, నీ కంటే మొదలు అయినా. నీ పుట్టినదినం నీ ఇయర్ నాకు తెలియదు కానీ నేను, నా తల్లి కరీంనగర్ జిల్లా, నా తండ్రిది వరంగల్ జిల్లా, నేను హనుమకొండ ఎంపీ అయినా కరీంనగర్ జిల్లాని రిప్రజెంట్ చేసిన, వరంగల్ రిప్రజెంట్ చేసిన నా అదృష్టంగా 2 జిల్లాలకు నేను ఎంపీ అయినా 2024 20 ఏళ్ల కింద. అయితే ఆయన ఇప్పుడు ఈ మాట ఇన్ని రోజులు ఎందుకంటే ఇప్పుడు ఎందుకు అంటాడంటే ఓటమి భయానికి ఇప్పుడు ఇవన్నీ ఇలాంటివి తీస్తాడు. రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి చెందిన వ్యక్తులు ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో, దందాలు చేస్తున్నారో, వాటి మీద మేము రీసెర్చ్ చేస్తున్నాము. ఆ రీసెర్చ్ మెటీరియల్ ఆ ఫోన్లో ఉన్నది కాదా? వాస్తవం కాదా రేవంత్ రెడ్డి గారు? మీ వియంకులు వారు ఎన్నో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగవేత చేస్తే సిండికేట్ బ్యాంకు నీలామీ చేసింది, వాస్తవం కాదా?
ఆ ఆస్తుల యొక్క డాక్యుమెంట్స్ అందులో ఉన్నాయి. క్లబ్ తెలుసు, లాట్ తెలుసు, మాకు తెలుసా, నీ బతుకం అంతా మాకు తెలుసు, చిట్ట మా దగ్గర ఉంది. ఇంకొకసారి చేసే పని చేసుకుంటే నువ్వు కేట గులాంగిరి చేసుకో, భజన చేసుకో, భజన మండలి పెట్టుకో. కానీ ఇంకొకసారి కూడా కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన చిల్లర మళ్ళీ పనులు చేస్తే కండువ పక్కన పెట్టి వచ్చి కొడతా కూడా మళ్ళీ నువ్వు తట్టుకోలేవు. ఖబర్దార్. 3,000 కోట్ల కుంభకోణం అని పేపర్లలో మీడియా వాళ్ళు రాసిర్రు. దాంట్లో యనమల మహానందరెడ్డి గారు ట్రెజరర్ అని తెలిసిన విషయం వాస్తవమే. ఇవన్నీ డాక్యుమెంట్స్ ఆధారంగా మేము కోర్టుకు పోతాం. ఆ 3,000 కోట్ల కుంభకోణం అని మీద ఏదైతే ఈ యనమల మహానందరెడ్డి మీద మేము వేసిన ఆరోపణ, ఆ పోస్టులో మేము చెప్పింది తప్పైతే మీరు విచారణ చేపట్టండి. కానీ ఫోను తీసుకోవడానికి మీకు ఎలాంటి హక్కు ఉంది? వాస్తవానికి నీకు కంటోన్మెంట్ లో టికెట్ కావాలి, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని, కల్వకుంట్ల తారక రామారావు గారిని నువ్వు మెప్పు పొందాలి. అవాస్తవాలని మరి అదే రకంగా ప్రచారం చేసుకోండి కండి. ఏదైతే యనములకి అనుములకి తేడా తెలియకుండా వ్యాఖ్యలు చెయ్యొద్దు అని చెప్పి నేను వారికి చెప్తున్నాను. నిజంగా నువ్వు ఈ రకంగా వ్యాఖ్యలు చేస్తే ఈ రోజు నేను చెప్తున్నా సూటిగా నేను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అడుగుతున్నా. తప్పులు జరిగినాయి, అవినీతి జరిగింది, దోచుకుర్రని ఆధారాలు మీ దగ్గర ఉంటే అన్న నా నెంబర్ నీ కాడుంది, లేదా నువ్వే డేట్ చెప్పు, టైం చెప్పు. అమరవీరుల స్థూపం కాకి మా సోదరుడు ప్రీతం అన్న చెప్పినట్టు నేను వస్తా, ఎవిడెన్సెస్ నాకు ఇయ్యు, నువ్వు నేను కలిసి డీజీపీ గారి దగ్గర పోదాము. తప్పు జరిగితే తప్పు ఎవరు చేసినా ఇదే మీడియా సమక్షంలో మీడియా ముఖంగా వాళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా మేము ముందుకు వస్తాం, మేము సిద్ధంగా ఉన్నాం. ఇవన్నీ జరుగుతున్నాయి కూడా రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్స్. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఫోన్లు సీజ్ చేయడమా? గిదా ఇంద్రమ్మ పాలన. అంటే ఇంద్రమ్మ పాలన అంటే మళ్ళా 1975 ఎమర్జెన్సీ అని ఇవాళ ఉద్దేశం అని అర్థమవుతున్నది. బరాబర్ పోరాటం చేస్తారు. మీరే మాట్లాడారు ఈ రోజు ఏదో మీ రాజకీయ లబ్ధి కోసం నోటికి వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు. ఇప్పటికన్నా ఇందిరాగాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఈరోజు దురదృష్టం ఏమంటే 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడున్న ఇళ్లలో పేదలకు ఒక్క ఇల్లు ఇవ్వకుండా వాళ్ళ పార్టీ రంగులు కొట్టుకున్నారు, కానీ పేదవాడికి మాత్రం ఇల్లు ఇవ్వకుండా ఈరోజు అన్యాయంగా దుర్మార్గం చేయడం జరిగింది. టిక్టాక్ హౌసెస్ కంప్లీట్ అయి ఉంటే వాళ్ళ ప్రభుత్వంలోనూ ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలేదో ఒకసారి అందరికి తెలియజేయాలి. నిజంగా అన్ని కంప్లీట్ అయి ఉంటే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు అప్పుడే హ్యాండ్ ఓవర్ చేసి ఆ క్రెడిట్ తీసుకుని ఉండిండవచ్చు కదా, ఎందుకు చేయలేదు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ గురజాల కౌసమహేశ్వర రెడ్డి ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఒక అరాచకమైన పరిపాలన ఇక్కడ రాజ్యమేలింది. హత్యా రాజకీయాలు, అదేవిధంగా దోపిడీలు, మానభంగాలు, చివరికి గాలి నీరుని వదిలిపెట్టకుండా ఈ నియోజకవర్గాన్ని ఈ కౌసమహేశ్వర రెడ్డి ఒక రాబందులాగా దోసేశారు. మన జీవితంలో గురజాల నియోజకవర్గానికి ఇది చేస్తానని చెప్పలా, ఏది చేయలేదు కూడా. నేను ఎప్పుడూ తరచూ అడుగుతున్నా, ఒక కట్టిన ఒక కాలేజ్ ఏమన్నా చూపెట్టు, ఒక హాస్పిటల్ చూపెట్టు, ఒక ఊరికి ఇచ్చిన నీళ్లు ఏమైనా ఉంటే చూపెట్టు, ఒక జాతీయ రహదారి తీస్తే చూపెట్టు, ఒక పట్టణం చేస్తుంటే చూపెట్టు, అంటే ఏది చూపెట్టలేకపోయారు. నేను ఇప్పుడు ఎమ్మెల్యే అడగట్లా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడిగాం 2016 నుంచి 2019 వరకు. ఇప్పటిదాకా 11 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ కౌసమహేశ్వర రెడ్డి హత్యా రాజకీయాల వల్ల చనిపోయారు. ఇతని మైనింగ్ అధికార ఆర్థిక దాహానికి 8 మంది పసిపిల్లలు చనిపోయారు. 3,000 ఎకరాల ప్రభుత్వ భూములు దోపిడీ చేశారు. 2019 ముందు వైఎస్ఆర్సిపి పార్టీ గురజాల నియోజకవర్గానికి నవరత్నాలు ప్రకటించామో అదే కాపీ కొడుతూ అలాగా మొట్టమొదటిసారి తన జీవితంలో గురజాల నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టో అంట, అందుకే సంతోషిస్తున్నాం. మా దారిలోకి తెప్పించాం, రప్పించాం, రాక తప్పదు. జీవితాంతం గొడవలు చేయటం, మడ్డలు చేయటం, ఫ్రాక్షన్ నడపటం కాదు, అభివృద్ధి చేస్తేనే ప్రజలు ఆస్వాదిస్తారు. నీ రూట్ తప్పు, మా రూట్ కరెక్ట్ అని ఈరోజు నిరూపించాం, అందుకని భయపడి వచ్చాడు. ఆ మేనిఫెస్టోలో కనీసం శాశ్వత పథకాలు ఇది చేస్తాను, ఇలా బాగు చేస్తాను నియోజకవర్గం అన్నది ఒక్కటి కూడా లేకుండా పోయింది. అంతా గ్యాస్ కొట్టుకుంటూ కూర్చున్నారు.